అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ఐకాన్ ఆస్ట్రాలజర్ కట్టుపల్లి సురేష్ బాబు గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. జై శ్రీ నారాయణ. గురుగారు, అట్ల తద్ది ఒకప్పుడు మా చిన్నప్పుడు చాలా బాగా సెలబ్రేట్ చేసుకునేవాళ్ళు, మా అమ్మగారు కావచ్చు. సో ఇప్పుడు జనరేషన్కి దాని ప్రత్యేకత ఏంటి, దాని విశిష్టత ఏంటి చాలామంది తెలియకపోవచ్చు. ఈ అట్ల తద్ది అనేది అసలు ఎవరు జరుపుకోవాలి, ఎందుకు జరుపుకోవాలి, మరి ఈసారి అట్ల తద్ది ఎప్పుడు వచ్చింది, దాని పూర్తి విశిష్టత మాకు తెలియజేయండి. అయితే బేసిక్గా వచ్చేసప్పటికి ఏంటంటే, ఇది మనము కొన్ని రాష్ట్రాల్లో జరుపుకుంటూ ఉంటాము. అయితే ఈ అట్ల తద్ది అనేది ప్రతి ఇండియాలో ప్రతి రాష్ట్రంలో జరుగుతుంది. కాకపోతే అక్కడక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ ఆచార ప్రకారంగా కొన్ని కొన్ని విధాలుగా చేస్తారన్నమాట. పెళ్ళి అయినటువంటి స్త్రీలు ఒకలాగా, పెళ్ళి కానటువంటి కన్యపిల్లలు ఒకలా చేసేటువంటిది ప్రక్రియత, ఈ ప్రత్యేకత ఈ అట్ల తద్దిలో ఉంటుందన్నమాట. అయితే ఈ అట్ల తద్ది చేయడానికి గల కారణం ఏంటంటే, మన ఆంధ్రప్రదేశ్లో అయితే అట్ల తద్ది అంటారు, తెలంగాణలో కూడా అట్ల తద్ది అంటారన్నమాట. దీనికి ప్రత్యేకత ఏంటంటే మూఢ నమ్మకం. ఇది నమ్మకం ఏంటంటే, ఈ అట్ల తద్ది నోము కానీ అట్ల తద్ది రోజున ఏం చేయాలో అది చేస్తే కనుక మంచి భర్త వస్తాడు, అంటే వీళ్ళని సుఖంగా చూసుకునేటువంటి భర్త వస్తాడనే ఒక నమ్మకంతో అట్ల తద్ది చేస్తారన్నమాట. అలానే కుజిదోషం ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, నాగదోషం ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, లేదా పూర్వీకుల దోషం అంటే ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, నాగ సర్పదోషం ఉన్నటువంటి స్త్రీలు కానివ్వండి, ఈ అట్ల తద్ద నోము నోచుకున్న, ఈ అట్ల తద్ద వాయన ఇచ్చుకున్న, ఈ అట్ల తద్దకి సంబంధించినటువంటి ఏది కూడా చేసినా, గౌరీ పూజ చేసినా కూడా కన్యపిల్లలు ఈ అట్ల తద్దికి చేస్తే కూడా ఆ ఒక దోషాల నుంచి విముక్తి లభించి త్వరగా పెళ్ళయ్యి మంచి భర్త వచ్చేందుకు మాత్రమే ఇది ఆచరిస్తారన్నమాట. అయితే దీని ఆచారం మాత్రము కొన్ని నార్త్ దేశాల్లో దీనికి వచ్చేసి సర్వచేతని చెప్పేసి అని, మనకి నార్త్ సైడ్ పెళ్ళి అయిన వాళ్ళు మీరు గమనించి ఉంటే కనుక పాలు పాలధారణ చంద్రుడికి పోస్తూ జల్లెడ్లో నుంచి వాళ్ళ భర్తను చూస్తారు. మీకు ఐడియా ఉందో లేదు, కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు, ఆ పెళ్ళి సంబంధాలు కుదుర్చుకున్న వాళ్ళు కూడా, ముసలి వాళ్ళైనా సరే, ఆ ఒక ఆ రోజున ఉదయించేటువంటి చంద్రుడికి సాయంత్రం సమయంలో, తదియ రోజున సాయంత్రం సమయంలో చంద్రుడికి పాలు ఆజ్ఞ పోస్తూ ఆ జల్లెట్లో నుంచి తన భర్తని చూసేటువంటి ఆచారం మనం నార్త్లో చూస్తుంటాము. కాకపోతే మనకు సౌత్ సైడు ఆ ఆచారం లేదు. ఇలా మనం అట్ల తద్దిని ఒక తద్దిగా భావించేసి నోము, అట్ల నోము అని మన గౌరీమాతకి పూజ చేసుకోవడం లాంటివి మనం ఇక్కడ చూస్తూ ఉంటాం ఇండియాలో. కొన్ని మనము తెలిసినటువంటి సిద్ధాంతాలు, ఆ రోజున ఉయ్యాల ప్రత్యేకత ఉంటుంది. ఈ ఉయ్యాల ప్రత్యేకత ఏంటంటే, ఆడవాళ్ళు ఉయ్యాలు ఊగేదానికి, కన్నెపిల్లలు కానీ ఆ పెళ్ళి అయినటువంటి స్త్రీలు కానీ ఉయ్యాలు ఊగేదానికి ప్రత్యేకత ఏంటంటే, హార్మోన్స్ ఇంబ్యాలెన్స్. మన సైన్స్ ప్రకారంగా కూడా చూసుకుంటే పెళ్ళి అయినటువంటి స్త్రీలకి గర్భం ధారించడానికి ఒక హార్మోన్ ఇంబ్యాలెన్సు, పెళ్ళి కానటువంటి స్త్రీలలోనూ హార్మోన్ ఇంబ్యాలెన్స్ మనము ఈరోజు చిన్నపిల్లలు చాలామంది చూస్తూ ఉంటాం. ఈ హార్మోన్ ఇంబ్యాలెన్స్ సెట్ అవడానికి గాలి రూపంలో, ఏదైతే మైండ్ మనసు ప్రశాంతత ఉండడానికి గాల్లో విహరిస్తే కనుక ఈ హార్మోన్స్ లెవెల్స్ కొంతమేర ఉప్పొంది అవుతాయి అన్నమాట. కొన్ని కొన్ని హార్మోన్స్ ఉప్పొంది అవుతూ ఉంటాయి, బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువగా ఉంటుంది, అందుకని చెప్పేసి అని హార్మోన్ ఇన్బ్యాలెన్స్ పెరగడం కోసమని చెప్పేసి అని, అది ఒక ఆచారంగా ప్రకృతి పరంగా కూడా మంచిది కాబట్టి ఆచార రూపంగా ఉయ్యాలు వేసి ఊపేందుకు ఉంటుంది అన్నమాట. ఇంకోటి ఏంటంటే, ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండేందుకు నలుగురు పిల్లల్లోనూ అలాగ ఊగుతూ ఉంటే ఆ గాలి మన మైండ్లోకి వెళ్ళేసి అన్ని విషయాల్ని మర్చిపోయేసి 10 మందితో ఆటపాటలతో అంతా ఆనందంగా ఉండేందుకే ఈ అట్ల తద్ది అనేది నియమించుకోవడం జరుగుతుందన్నమాట. అందులోనూ పూర్వం కూడా ఇందులో ఉన్నది కూడా, అంటే మనకి సాక్ష్యాలు కూడా ఉన్నాయి. పూర్వం పార్వతీదేవి కూడా అట్ల తద్ది నోము నవ్వు, అందుకే గౌరీమాత పూజ చేస్తారంటారు అందుకోసమే. పూర్వతి పార్వతీదేవి కూడా అట్ల తద్ది నోము నోచుకున్నారు, అందుకే ఆ ఒక కైలాసాన్ని పరిపాలించేటువంటి మహాశివుణ్ణి భర్తగా ఆవిడ పొందగలిగారు అనే ఒక ఆ నమ్మకంతో కూడా ఈరోజు మన స్త్రీలు, మన గౌరవ మనకి హిందూ స్త్రీలు అందరూ కూడా ఈ అట్ల తద్దిని ఆచరించడానికి గల కారణం ఏంటంటే, మన పురాణాలు కూడా చెప్తూ ఉన్నాయి కాబట్టి అట్ల తద్ది అనేది అలా ఆచరించుకోవాలన్నమాట. అలా పెళ్ళి అయిన తర్వాత ఇంటి పేరట అనేది అట్ల తద్ది నోము అని ఉంటుంది. అంటే ఒక 11 మంది ముత్తైదులను పిలిపించుకొని ఈ అట్లు పోసేసి ఇవి నోముగా చేసుకొని ఇస్తారన్నమాట. ఒక బ్రాహ్మణ, ఉత్తమ బ్రాహ్మణుని పిలిచేసి ఆ రోజున ఒక పొంతులు గారి చేత అట్ల తద్ది నోము గురించి, కథ గురించి చెప్పించుకొని, ఇప్పుడు ఏదైతే నేను చెప్పినటువంటి నీటి యాక్షన్లో పార్వతీ అమ్మవారి గురించి ఉందో ఈ కథ ఉంటుంది, ఈ కథను చెప్పించుకున్న తర్వాత
ఆ గౌరీమాతకు పూజ చేయించుకొని ఈ 11 మంది ముత్తైదులకి గనక ఈ అట్లు మోయనిగా ఇస్తే వీళ్ళకి మంచి జరుగుతుంది, మంచి ఆ భర్త లభిస్తాడు, భర్త కూడా బాగా ఉంటాడు, వీళ్ళకి అన్నీ కూడా బాగుంటాయి అని చెప్పేసని ఆచరణ చేస్తారన్నమాట. ఈ అట్ల తద్ది నోము అనేది మనకి ఆంధ్ర రాష్ట్రంలోను తెలంగాణలోను హిందువులు ఎక్కడ ఉంటే అక్కడ కూడా అట్ల తద్ది నోము అనేది ఇప్పటికి కూడా ఆచరిస్తున్నారు. పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఇది చేస్తూ ఉంటారు. ఇది అట్ల తద్ది నోము ప్రత్యేకత. దీంట్లో అట్ల తద్ది నోము అంటారు, అట్ల తద్ది వ్రతము అంటారు, మోయినిచ్చుకోవడం అంటారన్నమాట, వాయినిచ్చుకోవడం అంటారన్నమాట. అంటే ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా ఈ అట్లు అనేది మాత్రమే ఇచ్చుకోవడం జరుగుతుందన్నమాట. దీంతోపాటు పసుపు కుంకాల గంధముతో ఆచరించేసి వచ్చినటువంటి ముత్తైదువుని దేవతగా భావించి ఆమెకి కాళ్ళకి పసుపు రాసేసి గంధము పెట్టేసి కుంకుమ పెట్టేసి ఈ అట్లు 11 అట్లు ఇస్తారు, ఒక మోయనికి 11 అట్లు. ఈ 11 అట్లు కూడా వాళ్ళకి ఇచ్చినమ్మ వాయనము పుచ్చినమ్మ వాయనం అని చెప్పేసి అని అందరూ కూడా ఈ యొక్క పెళ్ళైనటువంటి స్త్రీని సౌభాగ్యవతిగా ఉండాలని చెప్పేసి అని మనస్ఫూర్తిగా దీవించి వెళ్తారనమాట. ఇది ఈ అట్ల తద్ది ప్రత్యేకత. అందులోనూ ఈ యొక్క 2024లో అక్టోబర్ మాసంలో 20వ తారీఖు వస్తుంది. కామన్గా ఏంటంటే 19వ తారీఖు ఉన్నది, కాకపోతే పొద్దునపూట మనము సూర్యోదయానికి చేసుకునేటువంటి పండగ అట్ల తద్ది నోము. అందుకని చెప్పేసి అని 20వ తారీఖు చేయడం అనేది జరుగుతుందన్నమాట. ఈ యొక్క 2024 అక్టోబర్ 20వ తారీఖున మనము ఈ అట్ల తద్ది తిది రోజున తది రోజున మనం ఈ అట్ల తద్ది నోమును కానీ ఉయ్యాలు ఊగటం కానీ ఇది మనం మళ్ళీ దీపావళి వరకు కూడా ఈ ఉయ్యాలు ఊగుకోవచ్చు అనమాట. ఉల్లాసంగా ఉత్సాహంగా ఈ ఉయ్యాలు ఊగుతాయి. 3 రోజులు అయితే ఈ అట్ల తద్దిని చేస్తారు. ఇది ఈ 3 రోజుల్లో ఎప్పుడైనా చేసుకోవచ్చు. తదియ రోజున మొదలుపెట్టుకుంటే చాలా మంచిది నోము. కొంతమంది బొమ్మల కొలువు కూడా ఈ అట్ల తద్ది రోజున చేస్తారు. కొంతమంది లక్ష్మీ అమ్మవారి పూజ కూడా ఈ అట్ల తద్ది రోజునే చేస్తారు అన్నమాట. మార్వాడిస్ వీళ్ళు కూడా అందరూ అనుకుంటారు దీపావళి రోజునే లక్ష్మీ అమ్మవారి పూజ చేస్తారు మార్వాడిస్ అనుకుంటారు. అట్ల తద్ది రోజు కూడా మొదలు పెడతారు వీళ్ళు. అట్ల తద్ది రోజు పసుపుతో వాటిది అన్నిటితో తెచ్చుకొని కొత్త కొత్త వస్తువులు తెచ్చుకొని అట్ల తద్ది రోజున మొదలు పెడతారు. అదే పూజని కంటిన్యూ చేస్తూ దీపావళి అమావాస్య రోజున ముగిస్తారు. ఇది తెలియదు చాలా మందికి. ఇది ఎవరికి చెప్పరనమాట, సీక్రెట్స్ అన్నమాట ఇవన్నీను. అంటే అమ్మవారి అనుగ్రహం మన మీదే ఉండాలనుకుంటారు ఎవరైనా, అందులో లక్ష్మీదేవికిది, అందుకని చెప్పి ఎవరు సీక్రెట్ చెప్పరు. ఇది కూడా ఆచరించవచ్చు అనమాట. ఇది అట్ల తద్ది ప్రత్యేకత. అట్ల తద్ది గురించి వాళ్ళు మాకు ఎన్నో తెలియని విశేషాలు తెలియజేశారు గురుగారు. ధన్యవాదాలు సార్. నమస్తే.